నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆంగన్వాడి వర్కర్లు, ఆశా వర్కర్లకు అమ్మఒడి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. రాయవరం మండలం రాయవరంలో సిఐటియుసి ప్రధాన డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఆంగన్వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విషయాలు ఏమిటంటే టీం వర్కర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని, అమ్మఒడి పథకం కూడా అమలు చేయాలని దీని మీద డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఢిల్లీలో చేసిన వ్యవసాయ చట్టాల కోసం రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దివిస్ కాకినాడ మండలం, కాకినాడ దగ్గర తొండంగి మండలంలో జరుగుతున్న దివిస్ పోరాటం కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ ఫ్యాక్టరీని తీసేస్తానని హామీ ఇచ్చారు ఆ రోజునాడు. ఈ రోజు మళ్ళీ అదే దివిస్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి ముందుకు తీసుకురావడం చూస్తున్నారు. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆయన చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఇంకా ముందుకు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. ఇవ్వాలి.